ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు విశేషాలు వింతలు తెలుసుకోవడం కూడా ఎనకి ఇష్టమే. అలెగ్జాండర్కి మనం కూడా ఏదైనా ఊటీకి వెళ్తే తెలుసుకుంటాం కదా, ఊటీలో చూడాల్సిన ప్లేసులు ఏంటి అని, బొటానికల్ గార్డెన్ చూద్దాం, కూనూరుకి వెళ్దాం, ఇవి ఉంటాయి కదా. సో అట్లా ఈ ఊరు వింత ఏంటంటే, ఈ ఊరిలో వింత విశేషం ప్రదేశాలు కాదు వ్యక్తి అని చెప్పారు. ఓకే, ఏంటి ఆ వ్యక్తి అంటే, ఆ వ్యక్తి ఊరవతల ఉంటాడు, బట్టలు వేసుకోకుండా తిరుగుతుంటాడు, ఏదో మాట్లాడుకుంటుంటాడు, ఆయన ఈ ఊరి వింత అని చెప్పారు. ఆ వింతను తీసుకురండి అని చెప్పేసి సైనికులు పంపించాడు. ఆయన బట్టలు లేకుండా కూర్చున్నాడు, చేతిలో ఒక బౌల్. సైనికులు వెళ్తే, నేను రాను, ఎవరు అవసరం, అది మీ రాజుకు అవసరం కదా, ఆయన రమ్మని చెప్పు. సైనికులు వెళ్ళి చెప్పుకున్నారు, నేను ఎంపరర్ అలెగ్జాండరు, నేను జ్యూస్ అంటే బృహస్పతి కుమారుడు చెప్పుకున్నాడు ఆ రోజుల్లో. అంటే మితిమీరిన అహంకారము, కాన్ఫిడెన్స్, మితిమీరిన కాన్ఫిడెన్స్, నేను బృహస్పతి కుమారుడు చెప్పుకున్నాడు, ఆయన సన్ ఆఫ్ జ్యూస్ అనేవాడు. సరే అని చెప్పేసి నేనే వస్తానని మనద్దులే అని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏంటి నీ లైఫ్ అంటే చెప్పాడు. నా లైఫ్లో నా గౌల్స్ అన్నీ ఉన్నాయి, ఏం లేవు, నీకేమైనా ఉన్నాయని అడిగాడు. అంటే అలెగ్జాండర్, నాకన్నీ ఉన్నాయి, నేను ఎంపరర్ని, ఆయన సన్ ఆఫ్ జ్యూస్ అన్నాడు. సో ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను భారతదేశానికి వెళ్తున్నా, డబ్బులన్నీ సంపాదించుకొని వచ్చేస్తాను, వచ్చిన తర్వాత ఏం చేస్తావు, వచ్చిన తర్వాత జలసా చేస్తాను, హ్యాపీగా ఉంటారు, ఇప్పుడు నేనేం చేస్తాను, హ్యాపీగా ఉన్నా కదా, ఇంత కష్టపడాలి హ్యాపీగా ఉండడానికండి అని చెప్పేసి నేను వెళ్తున్నాను. ఇంకా నేను వెళ్ళాలి నా దండయాత్రలో భాగంగా, రిటర్న్ జర్నీలో బతికుంటే నేను కలిసి నీ శిష్యుడు అవుతాను అని చెప్పాడు. సంతోషం అని చెప్పాడు. ఆయన పేరు డైనోషియస్ ఎగ్జిగస్. వెళ్ళిపోయేటప్పుడు, నీకు నేను ఎంపరర్ కదా, నన్ను అందరూ కోరికలు కోరుకుంటుంటారు, నువ్వు ఏదన్నా కోరుకుని ఇస్తాను అని చెప్పాడు. అంటే నువ్వు కాస్త పక్కకు జరుగు అన్నాడు. ఇదేం కోరిక, కాస్త పక్కకు జరగడం ఏంటి, ఏంటి ఇంట్రెస్ట్ అంటే, నేను సన్బాత్ చేస్తున్న హ్యాపీగా, నీ నీడ నా మీద పడతా ఉంది, లెట్ మీ ఎంజాయ్ మై సన్బాత్, నువ్వు పక్కలు చిన్న కోరిక. వెళ్ళిపోయాడు, నవ్వుకొని వెళ్ళిపోయాడు అలెగ్జాండర్. వెళ్ళిపోయిన తర్వాత నాకున్న ఏకైక ఆస్తి బౌల్ అని అనుకుంటా ఉన్నాడు. అంత లోపల నదిలో, పక్కన ఉన్న నదిలో కుక్కపిల్ల హ్యాపీగా స్విమ్మింగ్ చేసి నీళ్ళు తాగి వెళ్ళిపోయింది. అంటే నీళ్లు తాగడానికి బౌల్ అవసరమా, కుక్కలకు నేను తాగలేనా అని చెప్పి నదిలో విసిరేసాడు. అది కూడా లాస్ట్ ప్రాపర్టీ విసిరేసి వాటర్ తాగేశాడు. అంటే లైఫ్ ఎలా ఉంటుంది అంటే, ఒక యోగి లైఫ్, ఒక ప్రాపంచికమైన లైఫ్ ఏదో ఉంటుంది అన్నమాట.